ఇవాళ రెండో కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రిలో గోదావరి పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివచ్చి కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ సహా ప్రధాన స్నానఘట్టాలు రద్దీగా మారాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి నదిలో కార్తీక దీపాలు విడిచిపెడుతున్నారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం గోదావరి నదికి ప్రత్యేకంగా పౌర్ణమి హారతి ఇవ్వనున్నారు. కడలి శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. ఇవాళ రెండో కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రిలో గోదావరి పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివచ్చి కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ సహా ప్రధాన స్నానఘట్టాలు రద్దీగా మారాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి నదిలో కార్తీక దీపాలు విడిచిపెడుతున్నారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం గోదావరి నదికి ప్రత్యేకంగా పౌర్ణమి హారతి ఇవ్వనున్నారు. కడలి శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలకు భక్తులు పోటెత్తారు.